అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని నిన్న స్ప్రింగ్ అప్డేట్లు ఓపెన్ అయ్యే వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్లు చేశారు విల్ హ్యావ్ అ డిస్కషన్ అరౌండ్ దాట్ దాంతోపాటు మీరు ఈ విధంగా ఏఐ న్యూస్లతో అప్ టు డేట్ ఉండే ఉద్దేశంతో ఫ్యూ డేస్లో ఏఐ న్యూస్ వీబీఏ న్యూస్ డైలీ న్యూస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి బికాస్ లాంచ్ చేశాక చూడకపోతే వేస్ట్ కాబట్టి ముందే అడుగుతున్నాను ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ స్టార్ట్ దాట్ బట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దాట్ సో మీ నాటి స్ప్రింగ్ అప్డేట్లో ఫస్ట్ మేజర్ అనౌన్స్మెంట్ ఈస్ దాట్ దే హ్యావ్ లాంచ్డ్ జీపీటీ ఫోర్ ఓ దీంట్లో ఓ స్టాండ్స్ ఫోర్ ఓమ్ని అనమాట ఓమ్ని అంటే కార్ కాదు విల్ డిస్కస్ అరౌండ్ దాట్ రెండవదేమో దే ఆర్ బ్రింగింగ్ ఫ్యూ ఫీచర్స్ టు ఫ్రీ యూజర్స్ ఆల్సో సో గోయింగ్ టు దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన జీపీటీ ఫోర్ ఓ అండ్ కొన్ని టూల్స్ని ఫ్రీ యూజర్స్కి కూడా అవైలబుల్గా చేస్తారంట సో దీంట్లో ప్రస్తుతానికి చూస్తే ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫోర్ మాత్రమే ఉంది ఫోర్ ఓ ఇంకా కనపడలేదు బట్ యా ఇట్ విల్ బీ యూనో లాంచ్డ్ సూన్ నౌ దీంట్లో మీకు ఫ్రీగా కూడా ఫ్యూచర్లో ఐ మీన్ విత్ ఇన్ ఫ్యూ డేస్ జీపీటీ ఫోర్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఓకే రెస్పాన్సెస్ ఫ్రమ్ ద వెబ్ అనలైజ్డ్ డేటా అప్లోడ్ ఫైల్స్ జీపీటీ స్టోర్కి యాక్సెస్ అండ్ హెల్ప్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ మెమరీ సో కొన్ని ఫీచర్స్ అండి ఏవైతే ఓన్లీ పెయిడ్ ప్లస్ చేసుకుంటేదో వాటిల్లో కొన్నిటిని ఫ్రీగా కూడా అవైలబుల్ చేస్తున్నారు సో దాట్ సింపుల్ వాళ్ళ ఉద్దేశం కూడా సేమ్ ఒకవేళ ఫ్రీగా ఎక్కువ మందికి ఇస్తే ఎక్కువ మంది ట్రై చేస్తారు ట్రై చేస్తే దానికి అరౌండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తారు దానికోసం ఏపీఐస్ కావాలి సో సో ఆబ్వియస్లీ ఓపినిఐకి మేజర్ యూనో పెయిడ్ ఏదైతే సీట్ ఉందో ఇట్స్ నాట్ అబౌట్ ప్లస్ యూజర్స్ ఇట్స్ అబౌట్ ద ఏపీఐ యూసేజ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రీ యూజర్స్కి ఇంకా ఎక్కువ యూనో ఫీచర్స్ ఇచ్చి వాళ్ళని కూడా పెయిడ్ ఏపీఐ కస్టమర్స్గా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు దాట్స్ ఇట్ నా కమింగ్ టు వాట్స్ జిపిటీ ఫోర్ ఓ చెప్పినట్లుగా ఓ స్టాండ్స్ ఫర్ ఓమ్ని ఓమ్ని అంటే మల్టిపుల్ అనమాట సో ఓమ్ని మోడల్ మల్టిపుల్ వేరియేట్స్లో మీరు దీనికి ఇన్పుట్ ఇవ్వగలరు ఇట్ కెన్ బి ఇమేజెస్ టెక్స్ట్ అండ్ ఆడియో ఫర్ నౌ అండ్ ఇవన్నీ కూడా రియల్ టైంలో సో ప్రస్తుతానికి కూడా యూ కెన్ ట్రై దాట్ బట్ ఇది కూడా రియల్ టైం కాదు నౌ ఈవెన్ విత్ రియల్ టైం కెమెరా ఫీడ్ వీడియోస్తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు బిఫోర్ మూయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మీకు డేటా సైన్స్ కోర్సులో ఆబ్వియస్లీ ఇటువంటి కోర్సెస్ మీకు హెల్ప్ అవుతాయి విత్ ద కరెంట్

సెవెంటీ ఫైవ్ కే ప్లస్ జిఎస్టీ డైరెక్ట్గా పే చేయొచ్చు అర్లీ వర్డ్ ఆఫర్ అప్ టు టెన్ కే కూడా యూనో లభిస్తుంది దట్స్ ఆల్ నోన్ ఆ తర్వాత దే హ్యావ్ అ న్యూ మోడల్ విచ్ ఇస్ పే ఆన్ సక్సెస్ దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా యూనో ఫార్టీ కే రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేస్తారు అండ్ ఆ తర్వాత మీకు జాబ్ వచ్చాక మీ యాక్చువల్ యాన్యువల్ సిటీసీ పైన టెన్ పర్సెంట్ విల్ ఛార్జ్ చేస్తారనమాట ఓకే సో విధంగా ఆర్ టూ మోడల్స్ చికెన్ చెక్ దమ్ అవుట్ అండ్ మీకు తెలిసిందే కదా దే హ్యావ్ ఆల్ దీస్ డిఫరెంట్ హైరింగ్ పార్ట్నర్స్ వాళ్ళ కరిక్యులర్ మీకు తెలిసిందే సో ఇక్కడ కిందకి వెళ్తే వాళ్ళు మీకు కోర్ మోడల్స్లో ఎస్క్యూఎల్ స్టార్ట్స్ పవర్ బీఐ ఏఐ ఆ తర్వాత బోనస్ మోడల్స్ ఉంటాయి దీంట్లో టీచ్ డిఫరెంట్ టూల్స్ ఆ తర్వాత దే హ్యావ్ కెరియర్ ఎక్సలెషన్ స్కిల్స్ దెన్ దే హ్యావ్ దీస్ టూల్స్ ద టీచ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే అగైన్ మీకు ఇవన్నీ ప్రాజెక్ట్లు కూడా వాళ్ళు చేపిస్తారు సో గుర్తు పేజ్ అండి లింక్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దెల్ కాల్ యూ బ్యాక్ కమింగ్ బ్యాక్ టు టాపిక్ సో దీంట్లో కొన్ని యూనో దిర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ ఇఫ్ యూ స్క్రోల్ ఆన్ టు దిస్ పేజ్ లింక్ ఇస్తాను సో ఈ పేజ్లో తిను కొత్త యూనో అప్లికేషన్ దెల్ బీ న్యూ అప్లికేషన్ ఫర్ ఐఏస్ యాజ్ వెల్ సో ఆ కొత్త అప్లికేషన్లో ది ఆర్ జస్ట్ ట్రయింగ్ అవుట్ విత్ ద ఫీచర్ కెమెరా ఆన్ చేసి మాట్లాడుతున్నాడు వెంటనే యూనో చాట్ జీబీటీ మోడల్ ఓ నువ్వు ఓపెన్ ఏఐ టిస్కున్నావా లుక్స్ గుడ్ అని చెప్పి మాట్లాడుతుంది ఈ ఫోర్ ఓతో వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే సింపుల్గా ఎక్కువ హ్యూమన్ అండ్ ఈ ఏఐ కమ్యూనికేషన్ని సీమ్లెస్ చేద్దామనమాట అనమాట సో ఇప్పటిదాకా మీరు చూసుకుంటే ఇఫ్ యూ టాకింగ్ టు ద వాయిస్ యూనో అసిస్టెంట్ ఆఫ్ చాట్జీపీటీ అది మాట్లాడడం కంప్లీట్ చేసే వరకు మీరు ఆపాలనుకుంటే ట్యాప్ చేయాలి అండ్ ఆ ట్యాప్ చేసిన వెంటనే ఆబ్వియస్లీ యూనో కదా కమ్యూనికేషన్ మధ్యలో ఆగిపోతుంది అండ్ అదే ఫ్లోలో మళ్ళీ కంటిన్యూ అవ్వదు బట్ ఇక్కడ నౌ యూ కెన్ ఇంటరప్ట్ ఇట్ ఇన్ రియల్ టైమ్ సో కమ్యూనికేషన్ లెక్స్ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అండి నా ఫ్రెండ్తో తన చెప్తున్నాడు మధ్యలో నేను అది కాతరా ఇలా అని చెప్పి మాట్లాడుతున్నాను సో మధ్యలో ఇంటరప్షన్ ఉంటుంది రియల్ టైమ్ హ్యూమన్స్ మధ్యన మనుషులు కాబట్టి అర్థం చేసుకుని దే కంటిన్యూ విత్ ద సేమ్ ఫ్లో బట్ ప్రీవియస్గా ఈ వాయిస్ అసిస్టెంట్ ఇన్ చార్జివిటీ అది చేయలేకపోయేది బట్ విత్ ఫోర్ ఓ ఇట్ కెన్ డూ ద సేమ్ అండ్ దాంతోపాటు మీరు దే హ్యావ్ అటాచ్డ్ మెనీ వీడియోస్ మీరు చూస్తే దాని వాయిస్ మాడ్యులేషన్ కూడా మరింత హ్యూమన్ లైక్గా మారింది యూ కెన్ ప్రైజ్ యాక్చువల్లీ ఈ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది నౌ వన్ మోర్ థింగ్ ఈజ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇట్ విల్ బీ లాట్ మోర్ ఫాస్టర్ సో జీపీటీ ఫోర్ ఓ జీపీటీ ఫోర్ కంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్ విల్ బీ టూ టైమ్స్ ఫాస్టర్ అంట ఫిఫ్టీ పర్సెంట్ దాకా తక్కువ కాస్ట్ ఉంటుందంట సో ఏపీఐ కాస్ట్ విల్ బీ ఫిఫ్టీ టైమ్స్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అనమాట అండ్ అప్రాక్సిమేట్లీ మీకు ఫోర్ టైమ్స్ మోర్ రేట్ లిమిటింగ్ ఉంటుందంట అంటే రీట్ లిమిటింగ్ అంటే సింపుల్ ఒకవేళ నేను ఏపీఐని ఒక సెకండ్కి పది సార్లు చేయగలిగితే ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఇట్ విల్ బి టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ టైమ్స్ అనమాట సో రేట్ లిమిటింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ హౌ మెనీ ఏపీఐ కాల్స్ యూ కెన్ మేక్ పర్ సెకండ్ ఆర్ మినిట్ అనమాట ఓకే దీస్ ఆర్ ఆల్ దిఫరెంట్ వీడియోస్ వాచ్ దాం మీకు అర్థమవుతుంది వాళ్ళ యూనో న్యూ సీమ్లెస్ కమ్యూనికేషన్ విధంగా ఉంటుందని చెప్పి ఆ తర్వాత మీరు కిందకెళ్తే దీస్ ఆర్ ఆల్ దిఫరెంట్ కెపబిలిటీస్ అదే యాడింగ్ ఫస్ట్ ది ప్రస్తుతానికి మీరు యూనో టెక్స్చువల్ ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే అంటే ఇమేజ్లో ఏ ఇమేజ్లో టెక్స్ట్ని యాడ్ చేయాలంటే ఆ టెక్స్ట్ మీరు యాడ్ చేసిన విధంగా ఉండదు స్పెల్లింగ్స్ వేరేగా ఉంటాయి ఏ క్యారెక్టర్స్ వస్తాయి సో టెక్స్ట్ని ఇమేజెస్లో యాడ్ చేయడం అంత సీమ్లెస్గా ప్రస్తుతానికి డ్యాలీ ఈలో కూడా లేదు బట్ విత్ దిస్ దే ఆర్ యాడింగ్ దాట్ సో మీరు చూసుకుంటే సో ద ఇమేజ్ జనరేషన్ ఈజ్ కామన్ ఇంతకంటే మంచి ఇమేజెస్ మీరు జనరేట్ చేయగలరు ఇవాళ కూడా బట్ టెక్స్ట్ డైరెక్ట్గా యాడ్ చేయడం కష్టం కాబట్టి దే ఆర్ యాడింగ్ దాట్ ఫీచర్ యూనో ఇమేజ్ జనరేషన్ మరింత ఎన్హాన్స్ చేశారు సో విత్ ప్రాంప్ట్స్ ఆ తర్వాత దిస్ ఈజ్ పోస్టర్ క్రియేషన్ వీల్ దరి మెగస్ ఇచ్చి వాళ్ళతో యూనో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక పోస్టర్ క్రియేట్ చేయమంటే ఇట్ వాస్ ఏబుల్ టు డూ దాట్ అంత బాగాలేదు బట్ యా దిస్ ఈజ్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ వాట్ దే హ్యాడ్ విత్ యూనో ద ప్రీవియస్ ఫోర్ ఆ తర్వాత వీ హ్యావ్ యు నో క్యారెక్టర్ డిజైన్ అగైన్ దిస్ ఇస్ ద సేమ్ ఇమేజ్ జనరేషన్ ఆ తర్వాత పోయిట్రిక్ టైపోగ్రఫీ సో ఇఫ్ ఇసి ఈ లిఫీ బేస్డ్ నేను ఇది కూడా ఇదివరకు లేదు టెక్స్ట్ కష్టంగా ఉండేదండి సో వాళ్ళు ఏంటంటే ఆ టెక్స్ట్తో ఏ విధంగా యాడ్ చేయొచ్చు ఇమేజెస్లో జనరల్ ఇమేజెస్లో టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేయొచ్చు దాని నేను బాగా సో ఇవన్నీ దాని యొక్క అవుట్ కమ్సే దెన్ అగైన్ టూ దట్స్ సేమ్ థింగ్ కాయిన్ డిజైన్ అంట ఈ అగైన్ ఇమేజ్ జనరేషన్ దే వర్క్ ఆన్ ఇట్ సో ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఈవెన్ టుడే విత్ నాన్ జిబిటీ మోడల్స్ మీరు చేయొచ్చు ఇది యూ కెన్ యాక్చువల్లీ గోత్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ త్రీ డీ ఆబ్జెక్ట్ సింథసిస్ సో ఇట్ మీన్స్ గోల్ డౌన్ సో ఇఫ్ యూ సీ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ దిస్ త్రీ డి ఫ్రమ్ యూనో సిక్స్ జనరేట్ ఇమేజెస్ దిస్ ఈస్ అ గుడ్ థింగ్ బికాస్ ప్రీవియస్గా ఇది లేదు ప్రస్తుతానికి వేరే యూనో మోడల్స్ కూడా ఇది లేదు ఈ సపోర్ట్ లేదు సో దిస్ ఈస్ గుడ్ వన్ అగైన్ అగైన్ ఐఎమ్ టెనింగ్ విత్ టెక్స్ట్ ఓకే ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఇమేజెస్లో టెక్స్ట్ని మీరు జనరేట్ చేయలేకపోతున్నారు సో నేను చూసిన ఈ మోస్ట్ ఆఫ్ ది క్యాపిలిటీస్లో ఏంటంటే మీరు టెక్స్ట్ని ఇప్పుడు ఇంకా బెటర్గా యూనో ఇమేజెస్లో యాడ్ చేయగలుగుతున్నారు ఓకే ఆ తర్వాత మీ కెన్ జస్ట్ గోత్ అవుదాం ఓకే ఆ తర్వాత మీరు చూసుకుంటే ప్రస్తుతానికి ఉన్న డిఫరెంట్ మోడల్స్తో కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జీపీటీ ఫోరు ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ ద కరెంట్ మోడల్స్ ఇట్స్ ద గుడ్ థింగ్ ఓకే సో వాళ్ళు టెక్స్ట్కి ఆడియోకి ఆడియో ట్రాన్స్లేషన్కి విజన్ అండర్స్టాండింగ్కి ఎం త్రీ ఎగ్జామ్ జీరో షార్ట్ రిజల్ట్స్కి కొన్ని యూనో కంపారిజన్స్ ఇచ్చారు అండ్ ఇన్ మోస్ట్ ద కేసెస్ దిస్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ ఓకే ఆ తర్వాత వన్ గుడ్ న్యూస్ ఈజ్ ప్రస్తుతానికి మీరు చాట్ జిప్టెలో తెలుగులో మాట్లాడితే చెత్తలా ఉంటుంది ఓకే చాలా చెత్తలా ఉంటుంది మీరు ఏం అర్థం చేసుకోలేరు దానికి అర్థం కాదు తప్పు తప్పు ఉంటుంది అంత బట్ ఇఫ్ యు సీ తెలుగులో త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఫ్యూయర్ టోకెన్స్ విల్ బీ రిక్వైర్డ్ విస్లీ స్పీడ్ పెరుగుతుంది సో ఇట్ విల్ బీ అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఫాస్టర్ దాంతోపాటు యాక్యురసీ కూడా ఇట్ విల్ బీ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ సో ఆ విధంగా గుజరాతీకి తెలుగుకి తమిళ్కి మరాఠీ ఉర్దూ అరబిక్ పర్షియన్ రష్యన్ కొరియన్ వియత్నమీస్ చైనీస్ జపనీస్ టర్కిష్ ఇటాలియన్ స్పానిష్ జర్మన్ పోర్చుగీస్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కొంచెం యాడ్ చేశారు ఇంగ్లీష్లో పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటో బికాస్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ గుడ్ ఆ తర్వాత కొన్ని యూనో మోడల్ సేఫ్టీ అండ్ లిమిటేషన్స్ దిస్ ఈస్ ఫైన్ సో ఓవరాల్ అయితే అండి వాళ్ళు ఏంటంటే సి ఈ మొత్తం మీరు చూసుకుంటే జీపీటీ ఫోర్ ఓలో మేజర్గా నాకు అనిపించింది ఏంటి అంటే టూ త్రీ థింగ్స్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ది వాళ్ళు ఫ్రీ యూజర్స్కి ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి వాళ్ళ పెయిడ్ ఏపీఐ సీట్స్ని పెంచుకుందాం అనుకుంటున్నారు నెంబర్ టూ ఆబ్వియస్లీ హ్యూమన్ ఏఐ ఎస్పెషలీ విత్ దేర్ యూనో చాట్ బాట్ కమ్యూనికేషన్ని సీమ్లెస్ చదవం అనుకుంటున్నారు యాజ్ హ్యూమన్ లైక్ యాజ్ పాసిబుల్ నెంబర్ త్రీ నాకు చూసినట్లుగా టెక్స్ట్ ఇన్ ఇమేజెస్ ఓకే టెక్స్ట్ ఇన్ ఆర్ వీడియో వాట్ ఎవర్ ప్రస్తుతానికి టెక్స్ట్ని ఈ విధంగా జనరేట్ చేసిన వాటిల్లో యాడ్ చేయడం కష్టం సింపుల్ రీజన్ బికాస్ ఇవన్నీ నాయిస్ని జనరేట్ అవుతాయి సో ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ అ ఇమేజ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ జన్ఏఐ ఇట్స్ అ డిఫరెంట్ ప్రొసెస్ అనమాట దాంట్లో టెక్స్ట్ని యాడ్ చేయడం ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సో ఐ డోంట్ నో మేబీ వాళ్ళు ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత సెపరేట్గా టెక్స్ట్ యాడ్ చేస్తారా లేకపోతే టెక్ట్ని యాజ్ అ పార్ట్ ఆఫ్ జెన్ జెన్ఏఐ జనరేషన్లో యూనో చేయగలుగుతున్నారా చేయగలిగితే గుడ్ ఐ థింక్ దట్స్ వాట్ దే హ్యావ్ డన్ టు బట్ యా దట్స్ అనదర్ బిగ్ ప్లస్ పాయింట్ అండ్ ఆ తర్వాత యూనో కొన్ని ఆప్టిమైజేషన్స్ కాస్ట్ రిడక్షన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ టు ఇంక్రీస్ ద సీట్స్ ఐ హోప్ యూ గాట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్